ఇటీవల కాలంలో కేసీఆర్ భారతీయ జనతా పార్టీ ఇవి రెండు ఇంటర్నల్ ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ రెండు మోడీని గట్టెక్కించడం కోసం కేసీఆర్ తనకు తాను ఆగుతైతా ఉన్నాడు అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది ఒక సెక్షన్లో. దీనిపైన మీ సమాధానం? మీకు తెలుసు, నాకు తెలుసు, కేసీఆర్ ఎవడి వాడు కాదు. కేసీఆర్ కేవలం కేసీఆర్కి చెందుతాడు, అందరినీ ఆహుతి చేస్తాడు, కానీ తాను ఆహుతి అయ్యే వ్యక్తి కాదు. నెంబర్ వన్ పాయింట్ మీరు గుర్తుంచండి. నెంబర్ టూ, బీజేపీ కానీ మోడీ కానీ కేసీఆర్ లాంటి వ్యక్తుల మీద ఆధారపడ్డది కాదు, వ్యవస్థ మీద ఆధారపడ్డది. ఇక్కడ 100% నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ రావాలని కేసీఆర్తో కనీసం టచ్లో కూడా ఉండరు. ఎందుకంటే సైద్ధాంతికంగా మీరు ఎప్పుడు మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మూడు మతాలు వాడతారు, పరివారవాద, కుటుంబ పాలన, అవినీతి పాలన, అపీజ్మెంట్ పాలన. ఈ రెండింటికి ఒక సింబల్ ఎవరంటే కేసీఆర్. దీనికి ఒక లోగో పెడితే, ఈ మూడింటికి పెడితే లోగో పెడితే కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్. మరి అలాంటి వ్యక్తితో ఎట్టి పరిస్థితులు ఉండదు. అండ్ సరే, మీడియాలో అట్లా రావటము, కొన్ని కారణాల వల్ల చేయటము జరిగింది, కానీ ఇప్పుడు స్పష్టంగా ఉన్నది 100% బీజేపీ ఇక్కడ ఆల్టర్నేటివ్ ఫోర్స్. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలు, నెక్స్ట్ గవర్నమెంట్ హోదాలు. అది సరే, అది ఏం జరుగుతుందని ప్రజలు డిసైడ్ చేస్తారు. అంటే లక్ష్యం ఉంటుంది కదా. ఎస్, ఏం జరుగుతుందని ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీదికి ఒకరినొకరు మంచి విమర్శించుకున్నట్టుగా ఏదో చేసినట్టుగా కనిపిస్తూ ఉంది, కానీ ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యన ఒక అవగాహన ఒప్పందం ఉంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీని కేసీఆర్, కేసీఆర్ను నరేంద్ర మోడీ ఇద్దరు అనుకుంటా ఉన్నారు. నిన్న అమిత్ షా గారు వచ్చి కూడా వీళ్ళకు కాళేశ్వరం ఏటీఎం అన్నాడు, కరప్షన్ ఫ్యామిలీ అన్నాడు, రకరకాల ఆరోపణలు చేసిండు. కానీ ఏ ఒక్క ఆరోపణ పైన భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల కాలంలో విచారణ చేయలేదు. ఒకటి ఏంటంటే, ఒకటేమో ఆరోపణలు, రెండోది టెక్నికల్ థింగ్స్. ఏ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అంశాలు కానీ కేంద్రం డైరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు. లా అండ్ ఆర్డర్ మీకు తెలుసు, అండర్ ద స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. ఓన్లీ అది సిబిఐకి ట్రాన్స్ఫర్ అయినప్పుడే వాళ్ళు ఎంటర్ కాగలరు డైరెక్ట్. ఆర్ హైకోర్టు ఎవరన్నా, మీకు తెలుసు గతంలో జగన్ కేసులో కూడా హైకోర్టుకు ఒకళ్ళు వెళ్ళి వాళ్ళకు హైకోర్టు డైరెక్ట్ చేసినాకనే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయింది. సో ఇది టెక్నికల్ ఇష్యూ, చాలామందికి తెలియదు. ఇప్పుడు కనిపిస్తుంది అక్కడ కాంగ్రేశ్వరు కాళేశ్వరం కుంగిపోయింది, అవినీతి అనేది మన అందరికి తెలుసు. ఎంత అనేది ఇప్పుడు మనం రాజకీయంగా మాట్లాడడం వేరు, మాట్లాడవచ్చు. కాకపోతే ఇప్పుడు కేసీఆర్ ను చూసి మీరు భయపడతా ఉన్నారు, మిమ్మల్ని చూసి కేసీఆర్ భయపడతా ఉన్నారు. ఎందుకు కాళేశ్వరం మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. నిజంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తలుచుకుంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి చాలా చిన్న వ్యక్తి నిజంగా. ఎందుకంటే గతంలో అనేక రాష్ట్రాల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి కేసీఆర్ ను స్పెషల్ గెస్ట్ గా ఎందుకు చూస్తా ఉంది భారతీయ జనతా? కేసీఆర్ స్పెషల్ గెస్ట్ ఏం లేదు. ఒకటి ఏంటంటే, ఇందాకనే చెప్పాను, అందుకొరకే గతంలో మనకు ఆ వెసులుబాటు లేదు. ఇప్పుడు వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉంది. వాళ్ళు సింపుల్ రిఫర్ టు ద సెంట్రల్ ఏజెన్సీ. సెంట్రల్ ఏజెన్సీ ఎందుకంటే ఇది మల్టీ యాంగిల్, మల్టీ స్టేట్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మహారాష్ట్రతో కూడా సంబంధం ఉంది. సో మల్టీ స్టేట్ చెప్పి వచ్చినప్పుడు చేయకుంటే అప్పుడు మీరు చెప్పిన ఆరోపణ నిజమైంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే, రెండు, గతంలో ఏమైంది, బీజేపీ పోరాడి 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 లాస్ట్కు దాన్ని ఎన్కరేజ్ చేసుకుంది కాంగ్రెస్. కేసీఆర్ని ఎండగొట్టడంలో బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఎంత పోరాటం చేశారు. బండి సంజయ్ గారు ఉన్నప్పుడు నేను చెప్పేది, మనం ఎంత పోరాటం చేసాం, నాలాంటి వాడు అధికార పార్టీ బయటకు వచ్చి నీలాంటి వాడు ఎన్ని కష్టాలు పడి చేశాం. కానీ లాస్ట్కు వచ్చే వరకు వివిధ కారణాల వల్ల అది కాంగ్రెస్ ఎడ్జ్ అయింది. ఓకే, ప్రాబ్లం. ఒకటి ఏంటంటే, ఒక అణిచివేత గవర్నమెంట్ పోవాలని మనం కోరుకుందాం, ఒకటి. కానీ అల్టిమేట్లీ నెక్స్ట్ ప్రజలు ఏం ఆలోచిస్తారు, వాళ్ళకి మేలు జరిగిందా లేదా. అవును కదా.